సో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు జేఎస్ఎం పిల్ల యూట్యూబ్ ఛానల్ సో కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అడిగారు కదా సో యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో టూ లేయర్స్ ఫ్రాక్ అనేది ఫ్రిల్ ఫ్రాక్ పెడితే కొంతమంది అర్థం కాలేదు అన్నారు సో అది ఎందుకు అనేది నాకు అర్థమైంది సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో త్రీ లేయర్స్ ఫ్రిల్స్ పెట్టేసి ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేశాను అండ్ హ్యాండ్స్ కూడా పొడవు పెట్టాను అనమాట ఫుల్గా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లెంత్ ఉన్నా సరే కొంచెం ఓపిక్గా చూడండి మీకు అర్థమయ్యేలాగా ఫస్ట్ వచ్చేసి ఫుల్ శారీ మొత్తం పట్టిందండి అండ్ లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను దీన్ని తీసుకొని టూ లేయర్స్కి ఇలాగా ఫోల్డ్ చేశాను అనమాట ఫోల్డ్ చేసిన తర్వాత నేను ఫస్ట్ లూజ్ చూసుకుంటున్నాను ఎందుకంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ కాకూడదు అని చెప్పి లైనింగ్ లూజ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ అండి నాది థర్టీ త్రీని ఫోర్ ఆ థర్టీ త్రీ వరకు కూడా ఫోర్ లేయర్స్ దాగా టేప్ నే చేసి అంత లూజ్ ఎంతైతే వస్తుందో దానికి అంత మార్క్ చేసుకున్నా ఎక్స్ట్రా వచ్చి నేను ఫోర్ ఇంచెస్ అనేది ఖర్చు కుంచుకున్నాను సో దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకున్నా అండ్ పొడవు వచ్చేసి నాది థర్టీన్ ఇంచెస్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకున్న ఆ వన్ ఇంచ్ వచ్చేసి ఖర్చుకుపోతుంది నెక్కి షోల్డర్కి కలిపి సెవెన్ ఇంచెస్ పెట్టాను విత్ ఖర్చు ఖర్చుతో కలిపి నార్మల్గా సిక్స్ పెట్టుకుంటే సరిపోయింది అనమాట ఖర్చు వన్ ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా అనమాట సో అండ్ అది కింద సంఘ భాగానికి వచ్చేసి డీప్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను అండ్ ఆ సిక్స్ అండ్ హాఫ్ మార్క్ ఎక్కడికైతే చేశానో దాన్నే ఖర్చు వైపు స్ట్రైట్గా లైన్ గీసి అలాగా క్రాస్ తీసుకున్నాను అది కూడా వన్ ఇంచ్ దికి క్రాస్ అనమాట మనకి డ్రెస్ పర్ఫెక్ట్గా చెస్ దగ్గర గుద్దినట్టు అలా అచ్చుపడినట్టు రావాలి అంటే కనుక కింద క్రాస్ తీయడం చాలా ఇంపార్టెంట్ అండ్ మనం టక్స్ త్రీ ఇంచెస్ అటు క్లోజ్డ్ వైపు త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి మనకి ఖర్చు అదే కరెక్ట్ కుట్ట ఎక్కడ పడుతుందో అక్కడ వరకు కూడా వన్ ఇంచ్ క్రాస్ అనేది పెట్టుకోవాలన్నమాట సో నేను అలా మార్క్ పెట్టుకొని దాన్ని అలా క్రాస్గా గీశాను సో వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతే అండ్ నెక్కి వచ్చేసి నేను స్వీట్ హాట్ నెక్ అంట ఇది సో అలా అది పెడుతున్నాను సిక్స్ ఇంచెస్ డీప్ అండి సిక్స్ ఇంచెస్ డీప్ నాకు సరిపోతుంది అండ్ సిక్స్ ఇంచెస్లో నేను అలా పలక లైక్ స్లేట్ లాగా అలాగే గీసేసుకొని దాన్ని అలా క్రాస్గా నెక్ లైన్ అనేది టర్న్ అవుట్ చేశాను అండ్ దాన్ని ఎలాగైతే నేను మార్క్ చేసుకున్నానో అలాగే కట్ చేసుకుంటున్నాను అండ్ దీన్నే మనం ఇంతకుముందు స్టార్ నెక్ అని కూడా అంటుండే వాళ్ళు ఇప్పుడు స్వీట్గా స్వీట్ హార్ట్ నెక్ అంటున్నారు సో నేను నెక్ లైన్ ఎలాగైతే మార్క్ చేసుకున్నాను అలాగే కట్ చేశాను అండ్ మీకు అది ఓపెన్ చేసిన తర్వాత చూడండి తెలుస్తుంది అండ్ ఆ తర్వాత భాగాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను సో మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట నేను బ్యాక్ది అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా ఎందుకు కట్ చేస్తున్నాను అంటే మీకు భాగంలో కొంచెం క్రాస్ తీసుకోవాల్సి వస్తుంది అది అర్థమవుతుంది అలాగే నెక్ కూడా విడిగా కట్ చేసుకుంటే ఎంత పడుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది అన్న విషయంతో నేను ఇలా తీస్తున్నాను అనమాట అలాగే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ కాదు సో నేను ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే లైనింగ్ కట్ చేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్ అలాగే అదే మెజర్మెంట్స్ తోటి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను లైనింగ్ అండ్ నెక్ మాత్రం వేరే షేప్ ఇస్తాను అలాగే సంఖ దగ్గర కూడా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ దానికి ఎలా కట్ చేస్తానో అలాగే కట్ చేస్తున్నాను బ్యాక్ది కూడా సేమ్ రావాలి కాబట్టి కాకపోతే ఫ్రంట్ పార్ట్కి కొంచెం సంఖ పార్ట్ భాగం అనేది ఇంకొంచెం డీప్ రావాలన్నమాట అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ రావాల్సి వస్తుంది సో దానికోసం నేను బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఆ సంఖలో కొంచెం క్రాస్ అనేది తీస్తాను అండ్ అది తీసిన తర్వాత ఇది అయిపోతుంది సో ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ పార్ట్కి వచ్చేలోపు నేను ఏమీ మోడల్స్ పెట్టట్లేదండి మ్యాక్సీ టాప్ కదా సో మోడల్స్ బాగుండవు అందుకని చెప్పి జస్ట్ బోట్ నెక్కి ఎలా పెట్టుకుంటామో అలాగా త్రీ ఇంచెస్ డీప్ పెట్టుకున్నాను దానికే స్లేట్ లాగా గీసి జస్ట్ కొంచెం క్రాస్ తీసేసి అలాగా పెట్టుకున్నా అండ్ నెక్ విత్ వచ్చేసి డీప్ కాకుండా విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను త్రీ ఇంచెస్ పెట్టాను సో ఇది చెప్పడం మర్చిపోయాను డె నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండ్ షోల్డర్స్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ అనేది అటు ఇటు కచ్చుకుపోతుంది మనం సెవెన్ ఇంచెస్ మొత్తం మార్క్ చేసుకున్నాం కాబట్టి సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకున్న తర్వాత నేను హ్యాండ్స్కి ఏమీ లైనింగ్ వేయట్లేదు ఈ హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేసుకుంటే దానికి అవి కూడా కట్ చేసుకున్న తరువాత మిగిలిన ఫ్యాబ్రిక్ని కింద బాటమ్కి లైనింగ్ లాగా కట్ చేసుకోవాలి సో నేను మిగిలిన ఫ్యాబ్రిక్ అందరినీ కూడా టూ లేయర్స్ కింద ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి క్లోజ్డ్ వైపు ఉంది కదా ఆ క్లోజ్ వైపుని ఇలాగ మళ్ళీ ఇంకో క్రాస్ అనేది వేస్తున్నా ఇది నేను అంబ్రెల్లా కట్లో లైనింగ్ అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది బాగా విత్ వస్తుందని అలాగే డ్రస్ కూడా మనకి మంచిగా బుట్టలాగా అనిపిస్తుంది అనమాట అందుకని ఇలాగ ఎక్కువ ఫ్లార్ రావాలి లోపల లైనింగ్ కూడా అనే ఉద్దేశంతో అండ్ ఇలాగ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మనకి ఒక వైపు అనేది అతుకు పడుతుంది మనకున్న లెంత్కి సో నింపడవు కాబట్టి అందుకని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ రిమైనింగ్ అవుట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ దా మనకి ఎక్కడైతే ఎడ్జ్ క్లో క్లోజ్ అయిందో అక్కడి వరకు కూడా మిగతా దాన్ని ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్నారు అంటే క్రాస్ మనం అంబ్రెలా కింద కట్ చేసినప్పుడు విడిగా మళ్ళీ అసలు ఎలా పెట్టుకోవాలి ఏమి దీనికి అతుకులు వేయాలంటే అని చెప్పి ఇదేమి ఉండదు అనమాట అండ్ మనకి వేస్ట్ మన నడుము లూజ్ ఎంతైతే ఉందో దాన్ని ఫోర్ లేయర్స్ అయింది కదా ఇప్పుడు ఆ ఫోర్ లేయర్స్ మడత పెట్టి థర్టీ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నేను అంబ్రెల్లా కట్లో దీన్ని తీస్తున్నాను అనమాట నేను చెప్పింది ఎందుకు ఇలాగా పెట్టుకున్నాను అంటే మనకి ఒకేసారి ఎక్కడైతే మనకి లైనింగ్ పీస్కి అతుకులు పడుతున్నాయో దాన్ని కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ విడిగా క్లాత్ని పెట్టి ఎంత కట్ చేయాలో తెలియక అలాగా కన్ఫ్యూజన్ ఉండదు అనే ఒక ఉద్దేశంతో నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కటింగ్ అనేది చూపిస్తూ ఉంటాను మీకు ఇది ఎందుకంటే మళ్ళీ విడివిడిగా అలా చూపించుకుంటూ పోయే కంటే ఒక్కొక్క లైనింగ్ని ఒక్కొక్క రాగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకేసారి మనకి మనకి ఏదైతే ఎక్కడైతే అతుకు పడుతుందో ఆ అతుకు కూడా ఆ మీ రిమైనింగ్ క్లాత్ మడత పెట్టుకోవడం వల్ల ఈజీగా కట్టింగ్ అనేది అయిపోతుంది ఇది సో అదే దీన్ని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత వాటిని అతుకులేసుకోవచ్చు ఈజీగా లైనింగ్ కటింగ్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు శారీ తీసుకున్నాను శారీలో నాకు నార్మల్గా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే పవిటలో వచ్చిన ఈ ఫ్లవర్ అనేది ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో రావాలి అని అనుకున్నాను అన్నమాట అందుకని ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో అది నెక్కి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే వచ్చిందో అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టుకొని కట్ అనేది చేశాను అనమాట మనకి రిఫరెన్స్ లైనింగ్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా దానిలాగే కట్ చేశాను బట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను ఎప్పుడూ కూడా నెక్ దగ్గర కట్ చేయను ఎందుకంటే ఇది షిఫాన్ క్లాత్ పట్టు క్లాత్ కాదు గట్టిగా స్టిఫ్గా ఉండదు కాబట్టి అటు ఇటు పోతుంది కాబట్టి నేను నెక్ లైన్ అనేది కట్ చేయను సో అవి మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి టాప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ సైడ్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసి పక్కన పెట్టాను ఆ తర్వాత లైనింగ్ సారీ హ్యాండ్స్కి హ్యాండ్స్ ఇప్పుడు కట్ చేస్తున్నాను హ్యాండ్స్ని ఏదైతే మనకి శారీ లెంత్ ఉందో ఆ శారీ లెంత్కి టూ ఫోల్డ్స్ అడ్డంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఫోర్ ఫోల్డ్స్కి వేసాను ఫోర్ ఫోల్డ్స్ వేసిన తర్వాత నా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసినప్పుడు ఫోర్ లేయర్స్ వస్తుంది కదా దాన్ని సెవెన్ మొత్తం కూడా టెన్ ఇంచెస్ పెట్టానండి నేను టెన్ ఇంచెస్ పెట్టేసి లూజ్ అనేది ఇంకా పొడవ ఎంత వస్తే అంత పెట్టుకున్నాను హ్యాండ్ కుట్టేటప్పుడు నేను వాటిని ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను సో వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నా కొంచెం లూజ్ ఎక్స్ట్రానే పెట్టుకున్నాను ఎందుకంటే రావాలి కాబట్టి అండ్ ఆ తర్వాత మెయిన్ మిగిలిన శారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తాం ఇది మనకి ఫోర్ లేయర్స్ కాదు త్రీ లేయర్స్ రావాలి యాక్చువల్గా సో అటువైపు ఇటువైపు నాకు బార్డర్స్ వచ్చాయి కాబట్టి ఆ బార్డర్స్ వచ్చిన దాన్ని కింద లేయర్కి వేస్తున్నాను కింద లేయర్కి ఎక్కువ ఫ్యాబ్రిక్ పట్టింది కాబట్టి అండ్ మొత్తం శారీని మనం త్రీ లేయర్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు త్రీ లేయర్స్ కింద కట్ చేసుకోండి మీరు మీకు ఎంత ఫ్యాబ్రిక్ నేను చెప్పే ప్రకారం సరిపోతుంది ఎక్కువ పట్టదు సో త్రీ లేయర్స్ కింద కట్ చేసుకోండి కాకపోతే ఇప్పుడు మన సపోజ్ మనం పొడవు వచ్చేసి ఫుల్ లెంత్ అయినా ఇది నీ లెంత్ అయినా సరే పొడవ ఎంతైతే ఉంటుందో సపోజ్ థర్టీ ఇంచెస్ అనుకోండి థర్టీ ఇంచెస్ మన పొడవ అయితే దానికి బై త్రీ వేసుకోండి థర్టీ ఇంచెస్ బై త్రీ టెన్ ఇంచెస్లో టెన్ ఇంచెస్ ఇలాగా కటింగ్ అనేది పడాలన్నమాట మనకి నేను నేను కట్ చేసింది వేరు బట్ మీరే కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎన్ని లేయర్స్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నామో అది కూడా ఈక్వల్ రేంజ్లో అలాగా ఇప్పుడు ఫోర్ లేయర్స్ అయితే ఫోర్ బై మీ పొడవు బై ఫోర్ పెట్టుకోండి అలాగే త్రీ లేయర్స్ అయితే మీ పొడవు బై ఫోర్ పెట్టుకోండి అలాగా పెట్టుకొని ఎంత వస్తే అంత విత్తులోనే ఈ లేయర్స్ అనేది కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఎలా కుట్టుకోవాలి అసలు అనేది నేను చెప్తాను సో ఈ లేయర్స్ అన్నీ కట్ చేసుకున్న తరువాత అంటే ఫ్యాబ్రిక్ని ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి త్రీ లేయర్స్ని అంటే ఇప్పుడు నేను చూపించాను చూడండి ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి మెయిన్ టాప్లో యోక్ పార్ట్కి వేస్తాం కదా ఆ యోక్ పార్ట్ విత్ ఎంతైతే ఉందో విత్ ఖర్చు ఆ విత్ మొత్తం ఎంతైతే వస్తుందో అంత విత్ ఫస్ట్ లేయర్ డబుల్ రావాలి డబుల్ వస్తే మీకు ఫస్ట్ ఫ్రంట్ వైపు ఫ్రంట్ వైపు ఒక్కటే నేను చెప్తున్నా అంటే విడివిడిగా డబల్ రావాలి అది కూర్చోబెట్టుకుంటే మనకి ఆ నడుము లెంత్లో వస్తుంది అలాగే ఫస్ట్ లేయర్ ఎంతైతే తీసుకుంటున్నామో సెకండ్ లేయర్ డబల్ తీసుకోవాలి దానికి ఇప్పుడు సపోజ్ ఫస్ట్ లేయర్ ట్వెల్వ్ ఇన్ ట్వంటీ ఇంచెస్ వచ్చింది అనుకోండి సెకండ్ లేయర్ ఫార్టీ ఇంచెస్ తీసుకోవాలి థర్డ్ లేయర్ ఎయిటీ ఇంచెస్ తీసుకోవాలి అర్థమైందనుకుంటున్నాను సో ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ డబల్ రావాలి డబల్ సెకండ్ లేయర్ తీసుకున్న ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో దానికి థర్డ్ లేయర్ డబల్ వస్తే కుర్చ్ అనేది ఈక్వల్గా వస్తుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది బుట్ట కూడా స్టిచ్చింగ్ అయినా సరే ఏదైనా సరే బాగా వస్తుంది సో కటింగ్ అయిపోయింది కాబట్టి నేను స్టిచ్చింగ్లో చూపిస్తున్నాను అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం చిన్న 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 టెప్స్ ఉంటాయి కూడా చెప్తాను అండ్ స్వీట్ హార్ట్ నెక్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద పెట్టేసి లైనింగ్ పార్ట్ని పైన పెట్టాను అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ సైడ్ దాని పైననే లైనింగ్ పెట్టుకొని ఇలా నెక్ లైన్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తరువాత ఆ తరువాతనే మనం నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ అయిపోయాక ఆ నెక్ పార్ట్ అనేది కుట్ కట్ చేసుకోవాలన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు నెక్కైనా ఖర్చు సైడు హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ ఉంచి స్టిచ్ అనేది వేసుకోండి అండ్ నెక్ లైన్కి మనం తిప్పాలి కాబట్టి కరెక్ట్గా రావాలంటే ఇలాగ కట్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట నెక్ చుట్టూరు దాన్ని కట్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి చిన్నగా ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వరకు ఎక్కువ అంటే ఆ కుట్టు దా దాటిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అయితే కష్టమైపోయి అది చూసుకొని నీట్గా కట్ చేసుకొని అండ్ మనకు ఎక్కడైతే క్రాస్ నెక్ దగ్గర క్రాస్గా వస్తుందో దాన్ని ఈక్వల్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని విడివిగా అట్లా లాగి పట్టుకొని నెక్ లైన్ అనేది అవుట్ సైడ్ వేసేసుకోండి కరెక్ట్గా ఫస్ట్లోనే వేసుకోండి అండ్ టూ రెండు కుట్లు వేసుకోవాలి అనుకుంటే కనుక మీరు హాఫ్ ఇంచ్ గ్యాప్లో రెండు కుట్లు వేసుకోండి సరిపోతుంది లేదు బక్రంతో వేసుకుంటానంటే ఇంకా అది మీ ఇష్టం ఇంకా మంచిది నేనైతే బకరం అసలు యూజ్ చేయను అండి కరెక్ట్గా ఇలాగేసి పెట్టుకుంటాను నాకెందుకో బకరం వేస్తే పట్టిలాగా అనిపిస్తుంది అనమాట అందుకని నేను వేసుకోను అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే నెక్లైన్ అయిపోయిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి చుట్టూరు అవుట్ లైన్ అంతా కూడా నేను స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ అనేది కదలదు మనం కరెక్ట్గా ఉంటుందన్నమాట స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాని అంతటినీ కూడా నీట్గా స్టిచ్కి కొంచెం హాఫ్ ఇంచ్ నా తర్వాత అంతా కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి కూడా చూడడానికి బాగుంటుంది కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యా యోగ పార్టీకి టక్స్ వేసుకోండి నాది అది వీడియో మిస్ అయిపోయింది టక్స్ వేసుకోవడం నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కూడా అండ్ నేను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను సారీ స్టిచ్చింగ్ కోసం హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను అనమాట అది కూడా నాకు ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ స్లీవ్ అనమాట ఫుల్ హ్యాండ్ నాది ఎంతైతే ఉంటుందో అంత స్లీవ్ వచ్చేసి ఇది సో దీనికి నేను కింద నాకు కొద్దిగా నాకంటే అంచు వచ్చింది కాబట్టి కట్ చేశానులే మీరైతే నేను త్రీ ఇంచెస్ తీసాను అనమాట ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ బెల్ట్ అనేది కింద నేను యాడ్ చేసుకుంటా అండ్ ఇది నా విత్ నా లూజ్ కంటే కూడా ఇప్పుడు సపోజ్ నాది సెవెన్ ఇంచెస్ లూజు ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు నైన్ ఇంచెస్ అయితే నేను లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అంటే ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇంకా ఎక్కువ పెట్టుకొని కట్ చేశాను హ్యాండ్ని సో ఆ లూజ్కి ఒక టూ ఇంచెస్ అటు ఇటు కలిపి ఫోర్ ఇంచెస్ వస్తుంది అనమాట ఫోర్ ఇంచెస్లో నేను ఇలా పైన కింద సేమ్ మార్క్ చేసుకొని పైన కింద అంటే హ్యాండ్కి సంగ దగ్గర షోల్డర్ దగ్గర వచ్చేది అలాగే కింద ఎల్బో దగ్గర వచ్చేది రెండింటినీ కూడా ఇలాగ మార్క్ సారీ కుచ్చులు పెట్టుకున్నాను పెట్ పెట్టుకున్న తరువాత నేను ఏదైతే త్రీ ఇంచెస్కి ఒక క్లాతన్ పీస్ని కట్ చేశాను ఆఫ్టర్ కుచ్చుల తర్వాత నేను దీన్ని కింద వైపున ఎల్బో దగ్గర ఆ స్లీవ్కి యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత రివర్స్ చేసుకొని ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుని క్లోజ్ చేసుకుంటూ కింద ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఆ ఖర్చు అనేది కనబడకుండా క్లోజ్ చేసేసి కుట్ అనేది వేసుకున్నాను దానివల్ల మనకి దారాలు కూడా పోవు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా అండ్ దీనికి లైనింగ్ కూడా వేసుకోవచ్చు బట్ లైనింగ్ అవసరం లేదు ఎందుకంటే మ్యాక్సీ ఫ్రాక్కి మోస్ట్లీ లైనింగ్ వేయరు సో వేసుకోవాలనుకుంటే వేసుకోండి అది ఇంకా ఆ తర్వాత కింద కూడా బెల్ట్కి ఒక స్టిచ్ వేసుకున్నారంటే మనకి ఫినిషింగ్ ఇలా వస్తుంది అనమాట సింపుల్ చాలా సింపుల్ ఇంకా ఎక్కువ కుచ్చు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోండి సరిపోతుంది సో స్లీవ్ స్టి స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను అండ్ త్రీ లేయర్స్ ఇది కదా దీన్ని స్టిచ్ చేసుకుంటున్నాం మనం త్రీ లేయర్స్ని ఫస్ట్ కుచ్చు పెట్టుకుంటున్నాం అనమాట ఫస్ట్ నేను వచ్చేసి ఫస్ట్ లేయర్ తీసుకున్నాను ఈ ఫస్ట్ లేయర్కి మనకి టూ ఇంచెస్ ఫస్ట్లో ప్లెయిన్గా వదిలేయండి టూ ఇంచెస్ని ఆ తర్వాత చిన్న హాఫ్ ఇంచు కుచ్చు మాత్రమే పెడుతున్నా చాలా చిన్న చిన్ని కుచ్చులు పెట్టుకోవాలి అది కూడా దగ్గర దగ్గరగా కాదు పక్క పక్కనే కాకుండా ఒక కుచ్చుకి ఇంకొక కుచ్చుకి వన్ ఇంచు గ్యాప్ అనేది పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఒక కుచ్చుకి ఇంకొక కుచ్చుకి కూడా వన్ ఇంచు గ్యాప్ పెట్టుకొని ఫస్ట్లో అండ్ లాస్ట్లో టూ ఇంచెస్ అనేది వదిలేయండి ప్లెయిన్గా ఎందుకంటే ఇది ఖర్చులోకి వస్తుంది కాబట్టి అక్కడ మనకి కుర్చు వస్తే లావుగా అనిపిస్తుంది అనమాట అండ్ చూడండి నా నేను వేసిన కూర్చులు అనేది అలా ఉంటుంది అండ్ దీనికి నేను ఏవైతే లేయర్స్ తీసుకున్నానో ఫస్ట్ ఆ లేయర్స్ అన్నిటినీ కూడా విడివిడిగా కూర్చు పెట్టుకుంటున్నాను ఫస్ట్లో జాయిన్ చేయట్లేదు విడివిడిగా ఏ లేయర్కి ఆ లేయర్ అనేది విడివిడిగా కుచులు అనేది పెట్టుకొని లాస్ట్లో దాన్ని జాయిన్ చేస్తా అండ్ సేమ్ మనం ఫస్ట్ లేయర్ ఎంతైతే తీసుకుంటున్నామో సపోజ్ ఫస్ట్ లేయర్ వన్ మీటర్ ఆర్ టూ మీటర్స్ తీసుకున్నాం అనుకోండి కింద లేయర్ని ఫోర్ మీటర్స్ తీసుకోవాలి ఫోర్ మీటర్స్ తీసుకున్నప్పుడు దాన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్లో వన్ ఇంచ్ వదిలేసుకుంటూ వన్ ఇంచ్ గ్యాప్లో హాఫ్ ఇంచ్ కుర్చు అనేది పెట్టుకోండి నీట్గా వస్తుంది హాఫ్ ఇంచ్ ఎందుకు కూర్చో పెట్టమన్నానంటే మంచిగా కుర్చు అనేది లే ఫామ్ అవుతుందనమాట అలాగే నేను యోగ్ పార్ట్ రెడీ చేసా కింద త్రీ లేయర్స్కి కూడా నీట్గా కుచ్చులు అనేది విడివిడిగా పెట్టాను అండ్ వీటిని జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే పైన ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్కి సెకండ్ లేయర్ కుచ్చుంది కదా ఆ కుచ్చుని ఫస్ట్ లేయర్ పైన వేసి కుట్ట అనేది వేసుకోవాలన్నమాట సో మీకు అర్థమవుతుంది ఈ వేలోనే ఉంటే మీకు అర్థమవుతుందని చెప్పి నేను చేశాను సో నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నా కూర్చుది ఉంది ఇది ఫస్ట్ లేయర్ నేను పట్టుకున్నది కుచ్చుని పక్కన పెట్టేసి కింద హెడ్జ్లో కూర్చోలేదు కదా ఆ కూర్చు దాన్ని మిషన్ పాదం కింద పెట్టాను అండ్ సెకండ్ లేయర్ క్లాత్ తీసుకున్న దానిని ఫస్ట్ లేయర్ వైపు కింద ఉంటుంది కదా దాని మీద పెట్టేసి నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఆయన స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి ఫ్రిల్ ఉంటుంది కదా ఆ ఫ్రిల్ని జాగ్రత్తగా పట్టుకోండి సాగ పెక్కండి అండ్ ఫస్ట్ లేయర్ దానికి సెకండ్ లేయర్ కూర్చు పెట్టాం కదా సరిపోకుండా వస్తుందేమో అనే బాధే లేదు అందుకే నేను చెప్పాను నీట్గా ఫ్రిల్ ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా నీట్గా చెప్పాను సో ఇలా పెట్టుకున్నారంటే మాత్రం ఈజీగా మనకి లేయర్స్ కరెక్ట్గా వస్తాయి ఎక్కడ క్లాత్ అనేది తక్కువ అనేది పడదు మూడింటిని యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే ఫామ్ చేసుకోండి ఒక శారీలో మనం కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా మనకి బ్యా ఫ్రంట్కి బ్యాక్కి నేను చెప్పిన ఏదైతే మెజర్మెంట్ ఉందో అలాగా వస్తాయి అంత వస్తుందా క్లాత్ అని అనుకోవద్దు స్ట్రైట్ పీసెస్ కదా సో వస్తాయి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత అండ్ లైనింగ్ కూడా మనం ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్ చేసుకున్నాము అండ్ దానికి నడుము దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని నడుము అది పైన ఉంది కదా జాయిన్ చేసేస్తున్నాను అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ యోగ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ తర్వాత దానికి యాడ్ చేస్తాం అన్నమాట అంటే ఇంక మన మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అన్ని అటాచ్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఇదిగోండి యోక్ పార్ట్ రెడీ అయిపోయింది కింద లైన్ బాటమ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఫ్రిల్స్ అండ్ లైనింగ్ అన్నీ అటాచ్ చేసేసా అలాగే హ్యాండ్ కూడా ఎలా కుట్టాలో చూపించాను కదా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే యోక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటినీ యాడ్ చేసి షోల్డర్ దగ్గర యాడ్ చేసిన తర్వాత ఆ తర్వాత హ్యాండ్స్ యాడ్ చేసిన తర్వాత తర్వాత యో కింద బాటం పార్ట్ని కూడా యాడ్ చేస్తాను సో నేను ఇప్పుడు స్టిచ్చింగ్కి వచ్చేసాను నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్ అంతా స్టిచ్చింగ్కి వస్తుంది సో యోక్ పార్ట్లో ఉండే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని షోల్డర్ దగ్గర యాడ్ చేస్తున్నాను ఒకదాని మీద ఒకటి రైట్ పార్ట్స్ రైట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రెండింటిని ఒక వైపుకి పెట్టి షోల్డర్ దగ్గర యాడ్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర యాడ్ చేసిన తర్వాత రెండు కుట్లనేవి వేసుకోండి ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది ఫినిషింగ్ అంటే ఏదో అయిపోతుందని కాదు ఏంటంటే ఒక అయితే జారిపోయినా ఏదైనా అయినా రెండో కుట్ట సేఫ్ జోన్లో ఉంటుందని సో మొత్తం అయిపోయిన తర్వాత అదే రెండు జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు విడిగా తీసుకుంటే మనకి షోల్డర్ దగ్గర అయిపోయింది కదా ఆ నెక్స్ట్ ఏదైనా కొంచెం సంఖ కొద్దిగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అనుకుంటే దాన్ని రెండు షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసాం కదా ఆ నెక్ది ఇటువైపున ఏమన్నా ఎక్కువ ఉంటే కనుక కట్ చేసుకోండి అండ్ ఆ తర్వాతనే రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్కి మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్రాస్ అనేది తీసాము సో ఇప్పుడు ఏం తీయ తీయాల్సిన అవసరం లేదు సో హ్యాండ్ రెడీ చేసిన తర్వాత మనకి పైన భాగానికి అతికించాల్సింది ఉంటుంది కదా పార్ట్ దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ ఇచ్చుకోండి ఆ మార్క్ని షోల్డర్ దగ్గర మనకి వచ్చే కుట్ అయితే కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర ప్లేస్ చేసి మెజర్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ వచ్చినా కూడా స్టార్టింగ్ నుండి పెట్టుకోండి ఒక కుర్చు అనేది ఎక్కువ వస్తుంది నేను ఇది లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను తక్కువ వస్తే ఒక కుట్టు పదిమే ఏం లేదు అండ్ ఇలాగ రెండింటిని జాయిన్ చేస్తూ రెండు స్టిచ్చెస్ అనేది వేసుకోండి వేసుకున్న తరువాత మనం అలా ఒక హ్యాండ్ యాడ్ చేసుకున్నాక ఇంకో హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూడండి ఒక పార్ట్ మొత్తం అంటే హ్యాండ్స్తో సహా మొత్తం యాడ్ చేసుకున్నా ఇప్పుడు బాటము యోగ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండింటినీ జాయిన్ చేయాలన్నమాట నడుం దగ్గర సో రెండింటినీ జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసేటప్పుడు కూడా రివర్స్ మెథడ్లో పెట్టుకోవాలి అండ్ గుర్తుందా నేను లాస్ట్ వీడియోలో ఇదేంటి టూ లేయర్స్ చెప్పినప్పుడు యోగ పార్ట్ ఒకవైపున యాడ్ చేసిన తర్వాత కింద మొత్తం ఇంకా కటింగ్ ఏమీ లేకుండా మొత్తం చేశాను అనమాట అదొక వే ఇది ఒకవే అనమాట అందుకు మేబీ కొంతమందికి అర్థం కాని అందుకేనేమో అనిపించింది అందుకని విడివిడిగా ఫ్రంట్ పార్ట్ విడిగా బ్యాక్ పార్ట్ విడిగా అనేది కుట్టుతున్నాను ఈ వీడియోలో సో మనం ఈ ఒక పార్ట్ని అండ్ బాటమ్ పార్ట్ని రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత రెండు స్టిచ్చెస్ వేసుకోండి ప్రతిదానికి మనం యాడ్ చేసినప్పుడు టూ స్టిచ్చెస్ అనేవి వేసుకోండి సరిపోతుంది అండ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ అంతటినీ కూడా రెండు అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత రెండింటినీ రివర్స్ చేసుకొని చూసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట సో నేను మొత్తం యాడ్ చేసేసాను చేసిన తర్వాత మనకి ఫ్యాబ్రిక్ని చూడండి ఎక్కడన్నా అంటే మనం స్టిచ్చెస్ వేసిన దగ్గర ఎక్కడన్నా కూర్చులు విడివిడిగా వచ్చాయా లేదంటే ఏదన్నా రివర్స్లో పడ్డాయా అనేది చూసుకోండి పడితే మళ్ళీ ఓడతీసి మళ్ళీ కుట్టుకోండి ఇప్పుడు అయిపోయింది రెండింటిని యాచెస్ అని కదా సో దీన్ని ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా రివర్స్లో పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ రెండిటిని సైడ్లో జాయిన్ చేసుకోవాలన్నమాట సైడ్లో జాయిన్ చేసేటప్పుడు కూడా మీరు ఎక్కడైతే స్టిచ్ అటాచ్ జరిగిందో అక్కడ ప్రతి చోట కూడా రెండు సమానంగా రావాలి ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ పార్ట్ది ఈక్వల్ పార్ట్స్లో రావాలన్నమాట అండ్ హ్యాండ్ లూజ్ మనకి మన లూజ్ ఎంతైతే ఉంటుందో అంత పెట్టేశాను అండ్ అలాగే సంఖ లూజ్ కూడా ఎంతైతే ఉంటుందో అంత మెజర్ చేసుకొని పెట్టుకొని దాని ప్రకారమే అక్కడికి మార్క్ చేసుకొని కంటిన్యూ చేసా అండ్ నేను ఇక్కడ కింద బాటం పార్ట్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని విడివిడిగా స్టిచ్ చేస్తాను ప్రతి వీడియోలో చూపిస్తున్నా ఈ విషయాన్ని అలా విడివిడిగా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనం గీరాని ఇలా ఇలా పట్టుకుంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకవేళ తక్కువ ఉన్నా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది బాగా విత్ తెలిసేలాగా స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుంది అనమాట అండ్ బాగుంటుంది కూడా అలా కుడితే అండ్ మనం నడుము దగ్గరికి వచ్చిన తర్వాత కిందకి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు కూడా క్రాస్గా వేసుకొని అక్కడ నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ టూ లేయర్స్ని అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో టూ రెండు వస్తాయి కదా విడివిడిగా అలాగా కొంచెం జస్ట్ హాఫ్ ఇంచ్ పక్కకు పెట్టుకోండి ఏంటి నడుము దగ్గర మనం ఏదైతే కుట్టి జాయిన్ చేసామో అక్కడి నుంచి క్రాస్గా వేసుకోవాలన్నమాట క్రాస్గా వేసుకున్న తర్వాత దాన్ని అక్కడి నుండి కూడా కొంచెం లైనింగ్ ఫ్యాబ్రిక్ని పక్కకు జరిపి నెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కూడా జాయింట్స్ జాయింట్స్ కూడా చూసుకోండి మనకి ఎక్కువ తక్కువ వస్తుందా అని మనం కరెక్ట్గా కటింగ్ అనేది వంకలు లేకుండా కట్ చేసుకుంటే రెండు పీసులు కూడా మనకి ఫినిషింగ్ అనేది ఒకే చోట వస్తుంది అలాగే రెండో స్టిచ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి మనం వేసుకుంటూ వచ్చిన తర్వాత రెండో స్టిచ్లో మనకి ఫస్ట్ స్టిచ్లో వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసాం కదా ఇప్పుడు అలాగే ఎక్కడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్ చేసామో అక్కడే ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి నెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ పార్ట్ది రెండింటినీ జాయింట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అండ్ ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా సరే లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనకి కింద ఎడ్జ్లో మడత పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ముందే స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఎందుకంటే వీడియో పర్పస్ నేను కొంచెం అటు ఇటుగా షూట్ చేసుకున్నాను అనమాట అంతే సో మొత్తం అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత నడుము లూజ్ అనేది ఒకసారి చూసుకోండి ఒకవేళ లూజ్ ఉంటే ఇంకో స్టిచ్ అనేది లోపల వైపుకి వేసుకోండి ఫైనల్గా నేను రస్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది అండ్ మీకు నచ్చ మీకు ఇలాగే ట్రై చేయండి వస్తుంది ఖచ్చితంగా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసి చెప్పండి అండ్ లుక్ కూడా ఎలా ఉంది స్టిచ్చింగ్ ఎట్లా వచ్చింది అనేది కూడా చెప్పండి అంతే ఈ వీడియో బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటా మరి